నటుడు సోను సూద్ కోట్ల రూపాయల పన్ను ఎగవేశారా? చట్టాన్ని ఉల్లంఘించి పెద్ద మొత్తాన్ని సమీకరించారా? ఐటీ సోదాల్లో ఏం వెలుగు చూసింది? ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడులు రాజకీయ దుమారానికి ఎందుకు దారితీస్తున్నాయి? కరోనా కాలంలో వలస కార్మికులకు సాయం చేసి రియల్ హీరోగా మన్ననలు పొందిన నటుడు సోను సూద్ అయితే ఇప్పుడు వరుసగా 3 రోజుల పాటు ఆయన ఇల్లు కార్యాలయాల్లో ఐటీ శాఖ అధికారులు తనిఖీలు చేయడం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ముంబైలోని ఆయన నివాసంతో పాటు లక్నో, కాన్పూర్, జైపూర్, ఢిల్లీ, గురుగ్రామ్లోని 28 ప్రాంగణాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు జరిపారు. నటుడు సోను సూద్ దాదాపు 20 కోట్ల మేర ఆదాయపు పన్నును ఎగవేసినట్లు శనివారం ఐటీ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. సోను సూద్ కు చెందిన నాన్ ప్రాఫిట్ సంస్థ ఫారిన్ కాంట్రిబ్యూషన్ చట్టాన్ని ఉల్లంఘించి సుమారు 2.1 కోట్లు సమీకరించినట్లు చెప్పింది. నటుడికి సంబంధించిన ఇళ్లు కార్యాలయాల్లో నిర్వహించిన తనిఖీల్లో పన్ను ఎగవేతకు సంబంధించిన అనేక పత్రాలు దొరికినట్లు ఐటీ శాఖ తెలిపింది. చారిటీ ఫౌండేషన్ సంస్థను గతేడాది జూలైలో సోను సూద్ ప్రారంభించారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్ వరకు ఆ సంస్థ 20 కోట్లు విరాళాల రూపంలో సేకరించినట్లు తెలుస్తోంది. దీంట్లో ఇప్పటి వరకు 1.9 కోట్లను ఖర్చు చేశారు. మరో 17 కోట్లు ఆ సంస్థ బ్యాంక్ అకౌంట్లోనే ఉన్నాయి. సోను సూద్ నివాసాలు కార్యాలయాలపై జరిగిన సోదాల్లో 1.8 కోట్ల నగదును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 11 లాకర్లను స్తంభింపచేశారు. బాలీవుడ్ చిత్రాలకు సంబంధించి తీసుకున్న పేమెంట్లు, వ్యక్తిగత ఆదాయం, రియల్ ఎస్టేట్ కు సంబంధించి సోను సూద్ పన్నులను ఎగవేసినట్లు అధికారులు నిర్ధారించినట్లు సమాచారం. ఆదాయపు పన్ను తప్పించుకోవడం కోసం తన ఆదాయాన్ని బోగస్ రుణాల రూపంలో సోను సూద్ చూపించారని, బోగస్ ఎంటిటీలు చేశారు అని అధికారులు తెలిపారు. లక్నోలోని ఓ స్థిరాస్తి సంస్థతో సోను సూద్ ఒప్పందం కుదుర్చుకున్నారు. అందులో పన్ను ఎగవేతకు సంబంధించి అనుమానాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఐటీ శాఖ రంగంలోకి దిగింది. సోను సూద్ పై కేంద్రంలోని బీజేపీ కక్ష కట్టిందని, అందుకే ఐటీ దాడులు చేయిస్తోందంటూ శివసేన అధికార పత్రిక సామ్నా ఓ కథనాన్ని ప్రచురించింది. విపక్షాలు కూడా కేంద్రం తీరుపై మండిపడుతున్నాయి. ఇటీవల సోను సూద్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో భేటీ అవడంతో ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారన్న చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ఐటీ శాఖ దాడులు చర్చనీయాంశమయ్యాయి.